Hello creeper lovers, welcome back to our new video. ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ అలర్ట్ పాస్ ఏంటంటే ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. నెక్స్ట్ దీంట్లో వచ్చే మంచి మంచి గన్ స్కిన్స్ అండ్ కాస్ట్యూమ్స్ ఏంటి, బ్యానర్స్ ఏంటి మొత్తం వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియో లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో లైక్ చేస్తే కొంచెం నాకు సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనం ఫిమేల్ ఒక జాకెట్ అయి వచ్చేటది. ఇది మరి అట్రాక్టివ్ ఏం లేదు, బట్ ఇందులో మ్యాక్సిమం కలర్ తీసేసరికి యూస్ చేసేది. మరి ఫస్ట్ చూసుకున్నట్టు ఇది ఫిమేల్ ఒక జాకెట్ అయితే చూస్తున్నాం కదా, ఇక్కడ గల ఒక బ్యానర్ అయితే ఉంది కింద చూస్తున్నారు. మనం
ఎప్పుడైతే 150 బ్యాచెస్ అయితే కంప్లీట్ చేస్తామో మనకు ఒక ఎపిక్ లూట్ బాక్స్ అయితే చాలా బాగుంది. చూస్తున్నట్టు ఇదే మన లూట్ బాక్స్ అయితే లూట్ బాక్స్ మంచి స్కల్కి వచ్చి పైన లేట్స్ తో కోస్తున్నట్టు వచ్చింది. ఎలైట్ పాస్ లో బెస్ట్ ఏంటంటే లూట్ బాక్స్ ఈసారి మంచి అట్రాక్టివ్ గా పెట్టిన లూట్ బాక్స్ అయితే ప్రతిసారి నేను రోజున హైలైట్ చేస్తాను కానీ బట్ ఈసారి లూట్ బాక్స్ ని అండ్ బ్యాక్ ప్యాక్ కూడా హైలైట్ చేశాడు. బ్యాక్ ప్యాక్ కూడా చాలా బాగుంది ఈసారి చాలా బాగుంది అని నాకైతే ఈ రెండు చాలా బాగా నచ్చాయి. అండ్ చూస్తున్నట్టు ఇదే మన లూట్ బాక్స్ అయితే నెక్స్ట్ ఒక కలర్ వస్తుంది కదా స్కేట్ బోర్డ్ గ్రీన్ కలర్ హైలైట్ చేస్తూ ఇదైతే చూపించాడు. అండ్ ఇది కూడా బాగుంది అండి పర్చేస్ చేస్తే పర్లేదు నాకు తెలిసి ఓకే పర్చేస్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఏంటంటే స్కేట్ బోర్డ్ అండ్ లూట్ బాక్స్ బ్యాగ్ మనం బాగా యూస్ చేసి వేరే కాబట్టి ఎలెక్ట్ పాస్ నేను కొంచెం హైలైట్ చేశాను మిగిలిన పోల్చుకుంటే పర్లేదు. లాస్ట్ ఇయర్ ఎలెక్ట్ పాస్ కన్నా ఇది మరీ అంత బెటర్ కాదు ఎందుకంటే చూస్తున్నారు డెలి ఇదే ఫ్రీ పాస్ వచ్చే బ్యాక్ ప్యాక్ అయితే మనం ఏ ఎలెక్ట్ పాస్ పర్చేస్ చేయకుండా ఫ్రీ వచ్చే బ్యాక్ ప్యాక్ త్రీ లెవెల్స్ కూడా హైలైట్ గా చూపించాడు. అండ్ బ్యాక్ ప్యాక్ పర్లేదు. అండ్ మన లాస్ట్ గా ఎలెక్ట్ పాస్ బ్యాక్ ప్యాక్ వచ్చేసి వస్తుంది ఇలాగే బాగా వచ్చి చూస్తున్నారు డెలి మంచి స్కల్ని పెద్దగా చేసి కొమ్ములు కూడా పెద్ద పెద్దగా చేయలేదు ఏదో ఫుల్ కొమ్ములు ఇచ్చాడు ఇచ్చాడు ఇదైతే ఇదైతే ఎలెక్ట్ పాస్ ఇది కొంచెం అట్రాక్టివ్ ఉంది నాకైతే బాగా నచ్చింది. లెవెల్ 1, 2, 3 అయితే చూస్తున్నారు డెలి నాకైతే బ్యాక్ ప్యాక్ అండ్ స్కేట్ బోర్డ్స్ కూడా పర్లేదు మంచి అట్రాక్టివ్గానే ఉన్నాయి. అండ్ లూట్ బాక్స్ ఒకటి హైలైట్ చూపించాడు డెలి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మన మెయిల్ బండిల్ అయితే ఉంది మండిల్ అయితే బాగుంది రన్నింగ్ పర్లేదు ఫిమేల్ క్యారెక్టర్తో పోల్చుకుంటే కొంచెం పర్లేదు కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే. అండ్ చూస్తున్నా డెలి ఇదే మన మెయిల్ బండిల్ అయితే హెయిర్ స్టైల్ చెప్పా కదా కొంచెం వెనకాల వెనకించి కొంచెం కవర్ చేశాడు బట్ ఇదే చేంజెస్ అయితే వచ్చి నార్మల్ అంత ఏం లేదు బట్ కేసు కొంచెం పర్లేదు కొంచెం పని అనిపించింది.